వాళ్లకు రైతుల మీద అవగాహన లేదు రైతులకు మేలు చేయాలన్న ఆలోచన లేదు చేసే అవకాశం కూడా రాదు అవగాహన ఎందుకు లేదు అంటున్నానంటే అదే సభలో నట రేవంత్ రెడ్డి గారేమో రెండు వేల రెండు వందలకు మద్దతు ధరకు కొంటామని అన్నాడట అదే సభలో రాహుల్ గాంధీ రెండు వేల ఐదు వందలకు కొంటామని అన్నారట ముందు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఒక ఆవాహన వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి వీళ్ళకు మేలు చేయాలన్న ఆలోచనే ఉంటే అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేయటం లేదు ఇప్పుడు మన తెలంగాణలోనే ఇది ఎందుకు గుర్తొచ్చినట్టు వీళ్ళకి అవకాశం కూడా రాదని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే ప్రజలు చూసేశారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే పశువుల్లాగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారు కనుక కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు జనాలు ఎలాగో ఓట్లయ్యారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి ఆ పార్టీ నాయకుడు ఎవరండి రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్టార్షనిస్ట్ అని ఒక బ్లాక్మెయిలర్ అని నేను అండం కాదు ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా వాళ్ళు అవకాశం ఇస్తారా ప్రజలు అవకాశం ఇచ్చే క్వశ్చనే లేదు అంత సీన్ కూడా లేదు వాళ్ళకి కేటీఆర్ గారు ఏముందండి ఏమైనా అంటారు కదా ఎందుకు రాకూడదండి ఎవరైనా రావచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఏం మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండదు అని మాట్లాడుతున్నారు అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు టీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్న సంగతి రాహుల్ గాంధీతో సహా అందరికీ అర్థమైనట్టే కదా ఆయన ఒక్కాడించి ఏం చెప్తున్నాడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం ఉండదు అలయన్స్ ఉండదు అని చెప్తున్నారు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అంటే జనాలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలేకే పోతారు అని మాకు మాకు సంబంధం లేదు అని ఇంత ఒక్కాడించి చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి లేదు పశువుల్లాగా కొనడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు పశువుల్లాగా అమ్ముడు పోవడానికి వీళ్ళంతా మళ్ళీ నాయకులు అసలు ఎస్టీ ఎస్టీలను కేసీఆర్ గారు ఎప్పుడు గౌరవించారండి మొదటి నుంచి ఇదే ధోరణే కదా అసలు ఎస్సీ ఎస్టీలనైతే అట్టడుగున ఉన్న వర్గాన్నైతే కేసీఆర్ గారు కనీసం మనుషులుగా కాదు కదా పురుగులుగా కూడా చూడడు చుట్టుపక్కల ఎవరిని అలాంటి వాళ్ళని పెట్టుకోడు కూడా కదా ఆశ్చర్యం ఏముందండి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ప్రజల సమస్యలు కో కొల్లలు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్లు అంటే ఎన్నో నియోజకవర్గాలు దాటి ఎంతో మందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలు విని వాళ్ళ కష్టాలు మాకు అర్థమవుతున్నాయన్న భరోసా వాళ్ళకు కలిగించి వాళ్ళ కష్టాలు వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్తూనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాం మీరు ఆశీర్వదించండి అని మేము అడుగుతున్నాం వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సో నాకు తెలిసి పాదయాత్ర ఈజ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మీరు కూడా మేము ఎక్కడెక్కడైతే పాదయాత్రలు చేశామో ఆ రూట్ ఎంబడి మీరు సర్వేలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ షూర్ యుల్ ఆల్సో డిస్కవర్ దట్ లేడీ గవర్నర్ కూడా చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తుంది చాలా సార్లు గవర్నమెంట్ తో ఆమె సఖ్యత కలగించాల్సిన పరిస్థితి భావించినా వీళ్ళు దాన్ని కన్వే చేయట్లేదు ఆమె కూడా బహిరంగ చాలాసార్లు సార్లు మాట్లాడి చెన్నైలో మాట్లాడారు ఢిల్లీలో మాట్లాడారు నేను ఒక ఆడ గవర్నర్ చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నాకు రిసీవ్ చేసుకోవట్లేదు సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ మీరు ఎట్లా చూస్తారు కేసీఆర్ గారు ఒక ధర ఆయన రాజు అనుకుంటాడు ఇది డెమోక్రసీ కాదు అనుకుంటాడు ఇది మొనార్కీ అనుకుంటాడు ఆయన రాజు ఆయన తర్వాత ఆయన కొడుకు యువరాజు అనుకుంటాడు వీళ్ళకి ఏముందండి మహిళలంటే గౌరవం ఉందా ఎస్సీలంటే గౌరవం ఉందా ఎస్టీలంటే గౌరవం ఉందా రైతులంటే గౌరవం ఉందా నిరుద్యోగులు చచ్చిపోతే ఏమన్నా పట్టిందా పాపం ఒక మహిళ నేను విక్టమ్ని అని చెప్పుకుంటుంటే కూడా ఆమెకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోనిచ్చి అయ్యో తల్లి నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావా అలా కాదమ్మా ఇలా అని చెప్పాల్సింది పోనిచ్చి ఆమె రాజకీయాలు చేస్తుందని ఆమెను ఇంకా కించపరుస్తే మహిళలు ఎలా ఫీల్ అవుతారండి ఏ మహిళ అయినా కూడా ఏమవుతుంది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమవుతుంది అలా కాదమ్మా ఇలానే కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం ఏం పోయింది అంటున్నాను నేను నష్టమే వస్తుంది మీకు మీ అధికారానికి మీ రాజరికానికి ఏం నష్టం లేదు కదా అలాంటివి కూడా చేయరు ఎందుకు చేయరు అంటే అంతే మదం నూట ఐదు ఇరవై నూట ఇరవై ఐదు విగ్రహ అడుగులున్న విగ్రహం కడతామన్నారు అంబేద్కర్ గారిది ఎందుకు కట్టలేదండి ఈ రోజు వరకు ఎందుకు మార్చాలండి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగం ఆపిందా ఈయన హామీలన్నీ నెరవేర్చడానికి రుణమాఫీ చేయడానికి నీకు రాజ్యాంగం ఆపిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా ఎకరాల భూమి ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా పోడు పట్టాలు ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా మీరు చేయాల్సినవి చేయరు సాకులు ఎత్తుక్కుంటారు మీ పాటికి మీరు రాజులని ఫీల్ అయిపోతారు ఏడ్చాడు త్వరలో స్టార్ట్ చేస్తారు ఇంత ఒడ్ల సంక్షోభం ఉందండి పాదయాత్ర చేస్తున్నారు కదా బండి సంజయ్ గారు మరి అది కనిపించడం లేదా వాళ్ళ తప్పులు ఎందుకు మాట్లాడరు అసలు బాయిల్డ్ రైస్ వద్దు అని సంతకం పెట్టమనింది ఎవరు ఇక్కడ బాయిల్డ్ రైసే పండుతుంది అని తెలిసి కూడా సంతకం పెట్టమనింది ఎవరు బీజేపీ పార్టీయే కదా మరి వాళ్ళకేం చిత్తశుద్ధి ఉన్నట్టు మన రైతుల మీద వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకుంటారు అవతడు తప్పులు మాత్రం బాగా కనిపిస్తాయి వీళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఉంటే నిజాయితీ ఉంటే మాట్లాడాలి కదా దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా అందరూ రాజకీయాలే అండి ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు ఎవ్వరికీ నిజాయితీ లేదు ఎవ్వరికీ అందడం లేదండి దళిత బంధు మామూలు ప్రజలకైతే అందడం లేదు దళిత బంధు అందడం లేదు

మామూలుగా ఒక మనిషి మంచోడు అని ఎవరు చెప్పుకోవాలండి నాకు నేను చెప్పుకుంటే సరిపోతుందా ఓ పది మంది చెప్తే మనిషి మంచోడు అవుతాడు అట్లా కాకుండా నేనే మంచి నేనే గొప్ప నేనే గొప్ప మా పాలన ఉంది అని చెప్పుకుంటే మాత్రం ఏమొస్తుంది ప్రజలకు అర్థం కావట్లేదా ఇక్కడ ఒక వర్షం పడితే తట్టుకోలేదు మన మన సిటీ ద గ్రేట్ హైదరాబాద్ సిటీ వీళ్ళండి మాట్లాడేది సింగపూర్ ను చేస్తామన్నారు మలేషియా చేస్తామన్నారు అమెరికా చేస్తామన్నారు ఏం చేశారు సముద్రాన్ని చేశారు చాలా విపరీతమైన సమస్య పోడు భూముల సమస్య కేసీఆర్ గారు స్వయంగా మాటిచ్చారు నేనే వస్తాను కుర్చీలు వేసుకొని కూర్చుంటాను సమస్యను పరిష్కరిస్తాను వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ నాట్ ఎన్ని కేసీఆర్ గారి డైలాగులు అన్నాడు కేసీఆర్ గారు ఎలక్షన్లు అయిపోయాయి కదా మరి ఎలక్షన్లు అయిపోయాక కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు ఒక్క ఎకరానికైనా ఎందుకు పోడు పట్టాలు ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో మూడు వేల మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలు ఇస్తే ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని లక్షల పట్టాలు ఇచ్చుండాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే అసలు ఈ సమస్య ఉండకపోయేదండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు గనుకనే ఈరోజు ఈ సమస్య ఇంకా అలాగే మిగిలిపోయింది